మిర్యాల రాజిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు, సీనియర్ నాయకులు శ్రీ కౌశిక్ హరి గారు, గోపు ఐలయ్య గారు, బాబు గారు, నారదాస లక్ష్మణరావు గారు ఎక్స్ఎమ్మెల్సీ, మూల విజయారెడ్డి గారు, మురళీధరరావు గారు, గౌరవనీయులు పిటి స్వామి గారు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సభలో ఆసీనులైనటువంటి అన్నదమ్ములకు అక్కచెల్లెలకు అందరికీ నా నమస్కారం. ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కానీ ఆగమాగం కావద్దు. మన దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నది కానీ అది ఎంతైతే పరిణతి చెందానో ఇంకా అంత పరిణతి చెందలేదు. అభివృద్ధి చెందిన దేశాలలో బ్రహ్మాండమైన రాజకీయ పరిణతి ఉంటుంది, దాంతోనే ఆ దేశాలు చాలా ముందుకు దూసుకొని పోతూ ఉన్నాయి. అట్లనే మన దగ్గర కూడా జరగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నా. చాలా దేశాలలో ఇంత పెద్ద సభలు జరగాయి, టీవీల ద్వారానే మెసేజ్ చూసుకొని పార్టీ పాలసీల మీద ఓట్లేస్తారు. మన దగ్గర కూడా ఆ దినం వస్తుంది ఒకనాటికి, అది జరగాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరిని నేను కోరేది ఒకటే, ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, పార్టీకో మనిషి నిలబడతారు. ఇక్కడ బీఆర్ఎస్ మన మిత్రుడు నిల్చున్నాడు చందర్ గారు, అట్లనే కాంగ్రెస్కి ఒక ఆయన నిల్చున్నాడు, బీజేపీకి ఒకడు ఉంటాడు, ఉంటే ఎవడన్నా ఒకటిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉంటారు. తప్పకుండా నిలబడ్డ అభ్యర్థి గుణము ఘనం మంచి చెడ్డ మీరు చూడాలి. ఈయన ఎటువంటి వాడు, ఈయనకు అవకాశం ఇస్తే ఏం చేస్తాడు, అది ఆలోచించాల్సింది. కానీ దానికంటే ముఖ్యం ఈ పార్టీ, ఈ అభ్యర్థుల వెనుక వాళ్ళ పార్టీలు ఉన్నాయి, ఆ పార్టీల చరిత్రలు ఏంటి, ఆ పార్టీ నడవడిక ఏంది, సమాజం గురించి, ప్రజల గురించి, రైతుల గురించి, పేదల గురించి, కార్మిక వర్గాల గురించి ఆ పార్టీ యొక్క దృక్పథం ఏంది, దాని మీద మీరు నిర్ణయించి ఓటేస్తే చాలా మంచి పనులు జరిగే అవకాశం ఉంటుంది. 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి, 3 తారీఖు నాడు లెక్క పెడతారు, ఆడికి దుకాణం క్లోజ్ అని మీరు అనుకుంటారు. కానీ దుకాణం క్లోజ్ కాదు, వాస్తవానికి దుకాణం అప్పుడే షురూ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తాడో అక్కడికి అదే గవర్నమెంట్ వస్తుంది. ప్రజాస్వామ్యంలో మీ దగ్గర ఉండే ఒకే ఒక బలమైనటువంటి ఆయుధం మీ సొంత ఓటు. అది సద్వినియోగపరిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది, మంచి జరుగుతుంది. ఆగమాగం అడివాడి ఎవడో చెప్పిండు, మా చిన్నయ్య చెప్పిండు, మా బామ్మర్ది చెప్పిండు అని ఓటేస్తే, విచక్షణ రహితంగా ఓటేస్తే గోల్మాల అయ్యే పరిస్థితి ఉంటుంది, అంతే కదా. ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాల రాష్ట్ర భవిష్యత్తు, రామగుండం గోదావరి కని భవిష్యత్తు, మీ అందరి భవిష్యత్తు, మీ తలరాతలు కూడా రాస్తుంది మీ ఓటు. అందుకే ఆగమాగం కావద్దని నేను చెప్పేది. కొంచెం ఆలోచన చేసి మంచి పద్ధతిలో ఎవరు వస్తే మంచిది, ఈ రాష్ట్రం ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుంది, రామగుండం కూడా ఎవరి చేతిలో ఉంటే సురక్షితంగా ఉంటుంది అని మీరు ఆలోచించి ఓటేస్తే డెఫినెట్గా నాకు తెలియదావా నువ్వు లొల్లి. ఇప్పుడు నేను ఈడమొత్తుకోవడది, నువ్వు ఆడమొత్తుకోవడది, మరి వాళ్ళకి ఏది అర్థం కావాలి? ఎట్లా పద్ధతి ఉంటుందా? లాస్ట్ మీటింగ్ అయినాక బాగా దుంకులాడదాం ఉండు. గోదావరి కని కదా, నాకు అట్లే ఉంటుంది ఊపు. ఉంటుంది కదా కౌశిక్ గారు, గోదావరి కని కథనే వేరు. చెప్పచ్చు, నేను ఇంతకుముందే పార్టీల చరిత్ర అని చెప్పిన, నేను బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసం, మీ కళ్ళ ముందరనే పుట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇక్కడ ప్రజల హక్కులు కాపాడాననే పుట్టింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ చరిత్ర మొత్తం, బీఆర్ఎస్ ప్రస్థానం అంతా మీ కళ్ళ ముందర ఉంది, మీకేది సాటుకు లేదు.
పదేళ్ల పరిపాలనలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఏం చేసిందో కూడా మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు 50 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించింది ఇది వేరే పెద్ద స్టోరీలు అవసరం లేదు సింగరేని ముంచింది ఎవడు నాకు అర్థం కాదు అసలు ఉన్న తెలంగాణ ముంచినోడు ఎవడు ఉన్న తెలంగాణ మునుగొట్టిందే కాంగ్రెస్ కదా